కరాటే విద్య అంటే ఏమిటి, ఇది ఎలా పుట్టింది, దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం చదువుల్లో యుద్ధ విద్యలు కూడా ఒక భాగంగా ఉండేవి. కేవలం టెక్స్ట్ బుక్లను బట్టి కొట్టడమే కాకుండా శారీర దారుఢ్యం పెంచుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా యుద్ధ విద్యలు అక్కడికి వచ్చేవి. కర్రసాము, కత్తిపోము, మల్ల యుద్ధము, విలు విద్య, ఇవన్నీ మన యుద్ధ విద్యలు. అయితే కాలక్రమేలో ఈ కరాట విద్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించిందే లేదు. కరాటే అనే మాటకు అర్థమే ఖాళీ చేతులు అని అర్థం. జపాన్ దేశంలో పుట్టి చైనాలో విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ యుద్ధ విద్యను మొదటగా సాధన చేసింది బౌద్ధ భిక్షువులు. అహింసను ఆచరించే ఈ భిక్షువులు బౌద్ధ ప్రసారం కోసం అడవుల్లో ప్రయాణించే సమయాన దొంగలను ఎదిరించడానికి ఈ యుద్ధ కళను నేర్చుకున్నారు. కరాటేలో అనేక స్టైల్స్ ఉన్నాయి. ఒక్కో స్టైలుకు ఒక్కో విధమైన సాధన అవసరం. అలాగే కరాటే వీరులకు ర్యాంకులు కూడా ఉంటాయి. ఒక్కో ర్యాంకును ఒక్కో బెల్ట్తో సూచిస్తారు. ప్రాథమిక స్థాయిలో వైట్ బెల్ట్, ద్వితీయ స్థాయిలో బ్రౌన్ బెల్ట్, సర్వోన్నత స్థాయిలో బ్లాక్ బెల్ట్ ఇస్తారు. బ్లాక్ బెల్ట్ నడుముకు చుట్టుకుని గోదాలో దిగాడంటే అతడు మాస్టర్ కిందే లెక్క. కరాటేలో జగమంతా తెలిసిన వీరుడు బ్రూస్లీ. చైనాలో జన్మించిన బ్రూస్లీ ఖాళీ చేతులతో 30-40 మందిని సులభంగా మట్టి కరిపించే సత్తా కలిగి ఉండేవాడు. ఆయన నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా ఇప్పటికీ టీవీలో చాలా అబ్బురుపరుస్తుంది. కుంగ్ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాచుర్యం కలిగిన వ్యక్తి జాకీ చాన్. మనుషుల్లో 90% మంచివాళ్లే ఉన్నా 10% దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. ఎదుటి వాళ్లకు హాని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే, మనల్ని మనం కాపాడుకోవాలంటే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా మంచిది. ఇప్పటి నుండి కరాటే నేర్చుకుంటే సులభంగా వంట పడుతుందని అంటారు. మన రాష్ట్రాల్లో అనేక ముఖ్య పట్టణాల్లో కరాటే అకాడమీలు కూడా ఉన్నాయి.